ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. మున్ముందు మాడు పగిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆల్రెడీ ప్రకటించేసింది. ఇక మార్చిలో మరిన్ని ఎండలు శరీరాన్ని పిండేస్తాయని వార్నింగ్ ఇచ్చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు మార్గం ఏంటి? తెలంగాణలో వాతావరణం నెమ్మది నెమ్మదిగా మారిపోతుంది. ఎండలు తీవ్రమవుతున్నాయి. వేసవికాలం రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం రాత్రివేళల్లో చలిగాలులు వీస్తుండగా మధ్యాహ్నం మాత్రం ఎండ ఎర్రగా కాస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఎండల ప్రభావం కనిపిస్తోంది. అదేంటి, ఇప్పుడే ఎండలొచ్చేశాయా అనే సందేహం అందరికీ రాకముందే వాతావరణ శాఖ అసలు విషయం చెప్పేసింది. ఫిబ్రవరి 28 నుంచి పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగబోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు నుంచి ఎండలు మరింత మొదలొచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు చెప్పారు. మార్చి 2వ వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. మార్చి 2వ వారంలో ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు అప్పుడే ముదిరిపోయిన సంకేతాలతో రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలో దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్యన పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. అయితే మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో అందరిలోనూ ఆందోళన పెరిగింది. మనకి ఫిబ్రవరి దాదాపుగా శీతాకాలం లాంటిదే. ఇది కొద్దిగా ట్రాన్సాక్షన్ ఫేజ్ అంటారు దీన్ని. మనకి మార్చి 3వ వారం నుంచి సాధారణంగా మనకి వేసవికాలం అనేది ఉంటుంది. కానీ ఈ సంవత్సరం కొద్దిగా ఫిబ్రవరి నెల నుండి, అంటే ఫిబ్రవరి 1-2 వారాల్లోనే కొద్దిగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించడం, ఆ తర్వాత కొద్దిగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం వల్ల దాంట్లో వాటి యొక్క ప్రభావం వల్ల 1-2 సార్లు మనకి వర్షపాతం కానీ, అంటే చిరుజల్లులు కురవడం కానీ, అలాగే పగటి పూట కొద్దిగా పొగమంచు ఏర్పడడం కూడా జరిగింది. మనం దాదాపుగా మనం మార్చి 1వ వారంలో కడుగు పెడుతున్నాం. ఈ సమయంలో కొద్ది కొద్దిగా ఉష్ణోగ్రతలు, అంటే పగటిపూట ఉష్ణోగ్రతలు రాత్రిపూట ఉష్ణోగ్రతలుగా క్రమేపీనా పెరిగి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ దానికంటే కొద్దిగా అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నమాట. రాబోయే రోజుల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముసలి ముతక ఇప్పటి నుండే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం రాత్రివేళల్లో కాస్త చల్లగానే ఉన్నా పగటిపూట మాత్రం పలు ప్రాంతాల ప్రజలు ఉక్కపోతకు గురవుతున్న పరిస్థితుల్లో తగిన చర్యలు తీసుకునే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే గతేడాది ఇదే సమయంలో 15-20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉండడంతో ఆందోళన పెరుగుతోంది. ఎండాకాలం ప్రారంభంలోనే ఇంత ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఏప్రిల్ మే నెలల్లో ఎండలతో ఇంకెంత ప్రభావం ఉంటుందో అని అంతా భయాందోళన చెందుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి నుంచే సమ్మర్ సెగలు మొదలు కావటం జనాల్లో ఆందోళన నింపింది. మండుటెండలు, వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుతున్న నేపథ్యంలో రాబోయే మండు వేసవిని తలచుకుంటే సొమ్మసిల్లే పరిస్థితి నెలకొంది. గత కొన్నేళ్లుగా తెలంగాణలో ఎండ మంట ఇలాగే మండుతోంది. 2019లో రాష్ట్రంలో కొన్ని చోట్ల 47-49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, భద్రాచలం వంటి ఈశాన్య ప్రదేశాల్లో కొన్ని చోట్ల 48-49 డిగ్రీల టెంపరేచర్స్ కూడా నమోదైన పరిస్థితులున్నాయి. 2020-2021 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 46 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్ నగరంలో 41.9 డిగ్రీల సెల్సియస్ ను నమోదు చేసింది. ఇది 5 ఏళ్లలో అత్యంత చల్లగా పేర్కొంది. ఇక 2022-2023లో కూడా 46 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భాలున్నాయి. కాగా ఈసారి సమ్మర్ చాలా హాట్ గా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రామగుండం, భద్రాచలంతో పాటు మైనింగ్ ఏరియాల్లో పగటి ఉష్ణోగ్రతలు 47-48 డిగ్రీల మేర నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లోనూ గరిష్టంగా 44-45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అనుకుంటున్నారు.